ఓటుకు నోటు కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారథి చెబుతారు. సారథి చెప్పండి, కేసీఆర్ రివ్యూ మీటింగ్ లో అసలు ఏం జరిగింది? ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎలాంటి చర్చ జరిగింది? స్వామి, ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఓటుకు నోటు కేసుపై సమీక్షిస్తున్నారు. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత మళ్ళీ దీంట్లో కదిలికి వచ్చింది. అదే ఈ ముఖ్యమంత్రి చేస్తున్నట్టు ఈ సమీక్ష సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులతో పాటు న్యాయశాఖ అధికారులు కూడా హాజరయ్యారు. డీజీపీ అలాగే ఈసీపీ డీజీపీ అలాగే అప్పుడు ఏసీపీ డీజీపీగా ఉన్నటువంటి ఏకే ఖాన్ కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. చూస్తుంటే ఈ సమావేశం చాలా సీరియస్ గా కొనసాగుతుంది. దాదాపు గంటన్నర పైగా ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు న్యాయశాఖ వర్గాలు కానీ అటు ఇతర ప్రభుత్వ వర్గాల నుంచి కానీ అందుతున్న సమాచారం మేరకు దీంట్లో సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఒక కేసు నమోదైంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు మీద విచారణ జరిగిన తర్వాత దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ కూడా చాలా రోజులుగా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్రం నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం చేస్తున్నటువంటి ఆదేశాల మేరకు సమీక్షించి ఏం కౌంటర్ ఇవ్వాలి, సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయాలనే దాని మీదనే సమావేశంలో సమీక్ష జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది దాదాపు సద్దుమణిపోయింది. రెండు రాష్ట్రాల మధ్య సుహృత్వ వాతావరణం ఏర్పడింది అనుకున్న సమయంలో మళ్ళీ సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయమని చెప్పడం ద్వారా మళ్ళీ జరిమి వచ్చిందని చెప్తున్నాను. అదే కాకుండా రాజకీయ పరమైన కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అటు ఏపీకి సంబంధించి కూడా ఆ టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి ఒత్తిడి ఉందనేటువంటిది కూడా ఒక వాదన వినిపిస్తా ఉంది. అయితే అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ఆ చంద్రబాబు యొక్క వాయిస్ కు సంబంధించి, అంటే ఆయన ఫోన్ లో మాట్లాడినటువంటిది ఆయన కాదా అని తేల్చడానికి గతంలో ఆయన ఆ ఫోన్ రికార్డులు అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఒక నివేదిక ఇచ్చినట్టు తెలిసింది ఒక కొద్ది రోజుల క్రితం. అది చంద్రబాబు యొక్క వాయిస్ అని తేల్చిందని కూడా తెలంగాణ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇవి ఇంత సడన్ గా ఈ సమయంలో ఇది మళ్ళీ తెరపైకి రావడానికి కారణం ఏంటిది? కేవలం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ అయినా, కౌంటర్ పిటిషన్ కోసమైనా, లేదా రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే దీని మీద అటు ఏపీ ప్రభుత్వం, అంటే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు కేంద్రం నుంచి టీడీపీపై రకరకాలుగా ఒత్తిడి వస్తుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల్లో గవర్నర్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారనేటువంటిది కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తో నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భేటీ అయ్యారు. కాబట్టి ఇవన్నీ పరిశీలిస్తా ఉంటే దీని వెనుక అయినా రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయా, లేదా సాదాసీదాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసు ప్రకారం కౌంటర్ దాఖలు చేసే అంశం మీద మాత్రమే సమీక్ష జరుగుతుందా అనేది కాసేపటి తెలియజేసేటువంటి అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ఒక నోట్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతుంది అనేది కూడా దీనికి కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. స్వామి రైట్, జై సారథి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సివిల్ టాపర్ అనుదీప్ ను కేసీఆర్ అభినందించారు. యువతకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సీఎం కొనియాడారు. లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు అనడానికి అనుదీపే నిదర్శనమని అన్నారు. అనుదీప్ అతని తల్లిదండ్రులతో కలిసి సీఎం భోంచేశారు.